హలో ఫ్రెండ్స్, ఈరోజు చందూస్ లంచ్ బాక్స్లో కొరమేన్ చేపతో చేపల పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాం. కొరమేన్ చేపతో పులుసు కానీ, ఇగురు కానీ మరియు ఫ్రై, ఈ మూడు బాగుంటాయండి. పైగా ముళ్ళు కూడా తక్కువగా ఉంటాయి. ఇక్కడ నేను కేజీ పావు కొరమేన్ చేప తీసుకుంటే వేస్టేజ్ అంతా పోయిన తర్వాత సుమారుగా 1 కేజీ మాత్రమే ముక్కలు వచ్చాయి. ఆల్రెడీ సాల్ట్ మరియు పసుపుతో నీట్గా వాష్ చేసుకున్న చేప ముక్కల్లో సాల్ట్, పసుపు మరియు కారం వేసి కొద్దిసేపు నానబెట్టాలి. మ్యారినేషన్ చేసేటప్పుడు సాల్ట్ చాలా తక్కువ వేసుకోవాలండి, లేదు అంటే చేప ముక్కలు ఉప్పు పీల్చేసుకుంటాయి. అందువల్ల జస్ట్ 1 టీ స్పూన్ మాత్రమే సాల్ట్ వేయడం జరిగింది. ఆ తర్వాత మీరు రుచి సరిపడా కారం వేసుకోండి. ఇది మేము సొంతంగా మిల్లులో పట్టించిన మసాలా కారం, పైగా కొత్త కారం, అందువల్ల మంచి కలర్ఫుల్గా ఉంది. నాకు ఆ గుంట గరిటెతో 2 గరిటెల కారం పట్టింది. 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని, ఇంకా చేయి పెట్టకుండా ముక్కలకు ఉప్పు పసుపు కారం పట్టే విధంగా ఆ విధంగా కుదుపుకోండి. ఇప్పుడు ఆయిల్ స్పూన్తో 2 స్పూన్లు ఆయిల్ పోసుకుని మళ్ళీ ఇంకొకసారి బాగా కుదిపి మినిమం 1 గంట నుంచి మ్యాక్సిమం 2 గంటల వరకు నానబెట్టండి. ఈలోపు 1 గుప్పెడు చింతపండును తీసుకోండి. ఈ చింతపండు కూడా కొత్త చింతపండు. ఈ చింతపండులో 1-2 కప్పులు వాటర్ పోసి నానబెట్టి పక్కన పెట్టి ఉంచండి. ఇప్పుడు మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక చిన్న మిక్సీ జార్లోకి 2 టీ స్పూన్ల ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 లవంగాలు, 10 మిరియాలు, 1 మీడియం సైజు వెల్లుల్లిపాయని రెబ్బలుగా ఒలిచి వేసుకోండి. అలాగే 1 చిన్న అల్లం ముక్కని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు వీటిని ముందుగా ఒకసారి గ్రైండ్ చేసుకుని ఆ తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుని మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టి ఉంచండి. కొంచెం పెద్ద సైజు ఉల్లిపాయలు 2 మరియు 5 పచ్చిమిర్చిని తీసుకోండి. 1 ఉల్లిపాయని 4 ముక్కలుగా కట్ చేసి మిక్సీలో కచ్చా పచ్చగా మాత్రమే మిక్సీ పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్ పెట్టి అలా వెడల్పుగా ఉండి అడుగు మందంగా ఉన్న చేపల కూర గిన్నెని తీసుకోండి. ఆయిల్ స్పూన్తో 2 స్పూన్లు ఆయిల్ పోసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు వేసి ఆవాలు చిటపట్లాడిన తర్వాత ఇంకా స్టవ్ని సిమ్లో పెట్టి 1/2 టీ స్పూన్ జీలకర్ర మరియు 10 మెంతులను వేసుకోండి. ఇప్పుడు ఆనియన్ పేస్టు, పచ్చిమిర్చి చీలికలు మరియు 1 రెబ్బ కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి. ఆనియన్ పేస్ట్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారిన తర్వాత ఇప్పుడు మసాలా పేస్ట్ని కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి. ఈ మసాలా పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు సుమారుగా 1-5 నిమిషాల సేపు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ నాని గట్టిగా పిండిన చింతపండు గుజ్జుని 1 జాలి సహాయంతో గిన్నెలోకి పోసుకోండి. అలా చేత్తో ఆ విధంగా పామితే అప్పుడు చింతపండు గుజ్జంతా ఈజీగా కిందకి దిగిపోతుంది. ఇప్పుడు మీ రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోండి. చింతపండు గుజ్జు కూడా పచ్చివాసన పోయేంత వరకు సుమారుగా 1-5 నిమిషాలు ఉడికించిన తర్వాత ఇప్పుడు చేప ముక్కల్ని 1 బై 1 వేసుకోండి. అన్ని చేప ముక్కల్ని వేసిన తర్వాత మ్యారినేషన్ చేసిన గిన్నెలో ఉన్న కారం మరియు ఆయిల్ వేస్ట్ అవ్వకుండా అందులో 1 కప్పు వాటర్ పోసి ఒకసారి బాగా క్లీన్ చేసుకుని ఆ వాటర్ కూడా గిన్నెలో పోసేయండి. ఇంకా స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించండి. మధ్య మధ్యలో మూత తీసి ఇంకా గరిటె పెట్టకుండా గిన్నెని ఆ విధంగా కదుపుతూ ఉండండి, లేదు అంటే అడుగంటుతుంది. అలా ఉడుకుతూ ఉన్నప్పుడు ఒకసారి సూప్ టేస్ట్ చెక్ చేసి సాల్ట్ కానీ తగ్గితే సాల్ట్ వేసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి. చేప ముక్కలు వేసిన తర్వాత మ్యాక్సిమం 10 నిమిషాల కన్నా ఎక్కువసేపు ఉడకకూడదు. నాకు 7 నిమిషాలకే ఆయిల్ పైకి తేలిపోయింది, అలాగే పులుసు చిక్కబడిపోయింది. ఇంకా స్టవ్ ఆపేసి మూత పెట్టేయండి. మీకు కానీ వీడియో నచ్చితే కంపల్సరిగా లైక్ చేయండి, ఎందుకంటే ఎన్ని లైక్స్ వస్తే వీడియో అంత వైరల్ అవుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వెరైటీ వీడియోస్ కోసం చందూస్ లంచ్ బాక్స్కి సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ చూసినందుకు ధన్యవాదాలు.